అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామ్ప్రసాద్ని. నడునొప్పైనా, మోకాలు నొప్పైనా, భుజం నొప్పైనా, తొంటి నొప్పైనా, ఏదైనా ఇంట్లో ఒక పెయిన్ కిల్లర్ మాత్రం వేసుకోవటం, లేకపోతే కనుక బయటికి వెళ్ళి మెడికల్ షాప్లో అంటే ఏమాత్రం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక పెయిన్ కిల్లర్ మాత్ర కొనుక్కొని వేసుకోవటం అనే అలవాటు చాలామందిలో చూస్తూ ఉంటామండి. మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ కదా, ఓపీడీలో. ఇంకొంతమంది ఏంటంటే దీర్ఘకాలంలో ఈ నొప్పిబళ్ళు అనేవి చాలా విరివిగా వాడేస్తూ ఉంటారు, అండ్ ఇది కొంతమందికి ఒక అలవాటు కింద మారిపోయి సంవత్సరాలు సంవత్సరాలు వాడుతూ ఉంటారండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకి రొటీన్గా మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే పెయిన్ కిల్లర్స్ అనేవి ఉంటాయి కదండి, దీన్ని ఎన్ఎస్ఏడిస్ అంటాం, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇందులో ఏంటంటే కామన్గా డైక్లోఫెనాక్, ఎసిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్ ఇట్లాంటివి చాలా విరివిగా వాడుతూ ఉంటాము. దీనికి అంటే ఈ మెడిసిన్స్కి దీర్ఘకాలంలో ఒక 3 సీరియస్ కాంప్లికేషన్స్ అంటే దుష్ప్రభావాలు అనేవి ఉంటాయండి. వీటి గురించి చాలామందికి తెలియదు. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాము. దాని తర్వాత యాజ్ డాక్టర్సు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా మేము అవలంబించాలి అనేది చూద్దామండి. ఫస్ట్ సీరియస్ కాంప్లికేషను గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్, సైంటిఫికల్లీ అండి. అదే తెలుగులో మనం కనుక చూసామనుకోండి, మన జీర్ణాశయంలో సింపుల్గా అల్సర్స్ ఫామ్ అవటం. ఇది సింపుల్గా ఒక డిస్పెప్సియా అంటే అజీర్ణం కింద స్టార్ట్ అయ్యి కొంతమందిలో కడుపు ఉబ్బరంగా ఉండొచ్చు, అండ్ ఇంకొంతమందిలో ప్రాపర్గా అల్సర్ ఫామ్ అయ్యి ఈ జీర్ణాశయ అంతరంలో స్టమక్లో ఉండే మ్యూకోజల్ లైనింగ్లో ఒక డెఫిషియన్సీస్ అంటే ఇలా గడ్డల కింద ఫామ్ అయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ అవటం, అంటే కొంతమందిలో రక్తపు వాంతులు కూడా చూస్తూ ఉంటాం, అంటే హెమటమిసిస్ అంటాం సైంటిఫికల్లీ. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఈ ఎన్ఎస్ఐడిస్ అంటే ఈ రొటీన్గా వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి వాడటం స్టార్ట్ అయిన తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ 15 డేస్ నుంచి స్టార్ట్ అయిపోద్దండి. స్లోగా 15 డేస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఒక సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ ఎప్పుడొకప్పుడు బయటపడే అవకాశం అనేది ఉంటుందండి. ఇది ఎలా జరుగుతుంది అని అంటే మనకి జీర్ణాశయంలో అంటే స్టమక్లో కడుపులో యాసిడ్ అనేది ఉత్పత్తి చెందుతూ ఉంటుంది కదా, అంటే మన తీసుకునే ఫుడ్ అంటే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఈ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ స్టమక్లో ఉండే ఆ శ్లాష్మ పొర అంటే మ్యూకోజల్ లైనింగ్ అనేది మళ్ళీ కాపాడబడి ఉండాలి. ఈ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ మ్యూకోజల్ లైనింగ్ మీద పడకుండా. సో దీనికి మనకి బాడీ ప్రొటెక్ట్ చేసే మెకానిజం ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ ఈ మ్యూకోజల్ లైనింగ్ నుంచి ఉత్పత్తి చెందటం అనేది జరుగుతుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ ఒక రకమైన పొరలా ఫామ్ అయిపోతుంది అన్నమాట ఈ మ్యూకోజల్ లైనింగ్కి యాసిడ్కి మధ్యలో. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తి వల్ల ఈ యాసిడ్ యొక్క ప్రభావం అనేది ఈ శ్లాష్మ పొర మ్యూకోజల్ లైనింగ్ మీద ఏమాత్రం పడదండి. మరి ఈ ఎన్ఎస్ఐడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి, ఈ COX-1 అనే ఒక ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తాయి, అంటే దీని యొక్క పనితనమే అది. ఆ COX-1 అనే ఎంజైమ్ని యొక్క పని ఆపటం వల్ల ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తి అనేది ఆగిపోతుందండి. ఇది ఆగిపోతే ఈ డైరెక్ట్గా యాసిడ్ అనేది ఈ మ్యూకోజల్ లైనింగ్ని డ్యామేజ్ అంటే గాయం కలిగించే అవకాశం అనేది ఉంటుందండి. సో సింపుల్గా ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న స్పెక్స్ ఆఫ్ డ్యామేజెస్తో మొదలయ్యి సీరియస్ ఇష్యూ అయితే కనుక ఒక అల్సర్స్ కింద ఫామ్ అవుతాయి. ఎండోస్కోపీలో కనుక మనం చూసామనుకోండి, పొట్టలో ఒక కెమెరా పెట్టి చూస్తే కనుక కొంతమందిలో చిన్న చిన్న స్పెక్స్ ఉంటాయి, కొంతమందిలో పెద్ద పెద్ద అల్సర్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయండి. సో ఇది ఒక సీరియస్ సైడ్ ఎఫెక్ట్ అండి. ఇంకా 2 కామన్ కాంప్లికేషను కిడ్నీ ప్రాబ్లం. ఇది చాలామందికి తెలియదండి, అండ్ మేము కూడా ఎన్ని పరీక్షలు చేయించినా సరే ఒక్కొక్కసారి ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది బయటపడదండి. ఇది ఏ విధంగా జరుగుతుందంటే ఈ ఎన్ఎస్ఐడ్స్ అనే పెయిన్ కిల్లర్స్ అంటే సిక్లోఫెనాక్ అయినా, డైక్లోఫెనాక్ అయినా, ఇబుప్రోఫెన్ అయినా, ఈ పెయిన్ కిల్లర్స్ దీర్ఘకాలంలో వాడితే ఈ మనం ఇందాక అనుకున్నట్టు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల ఈ కిడ్నీలకి రక్త ప్రసారం అనేది తగ్గిపోద్ది, అంటే సైంటిఫికలీ మనం దీన్ని గ్లోమరులార్ పర్ఫ్యూజన్ అనేది తగ్గిపోద్ది. ఈ తగ్గిపోవడం వల్ల కిడ్నీల యొక్క పనితనం అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది, అండ్ కొంతమంది ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ ఇంకొంతమందికి డయాలసిస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం రావచ్చండి. అంటే మేము రొటీన్గా ఎవరన్నా మోకాళ్ళ నొప్పి కానీ అరుగుదలతో కానీ వస్తూ ఉన్నారనుకోండి, Grade 3, Grade 4 ఆర్థరైటిస్తో వచ్చారు, వాళ్ళకి మేము ఏంటంటే ఒకవేళ మెడిసిన్స్తోనూ లేదంటే ఫిజియోథెరపీ లేదంటే ఇంజెక్షన్స్తో కనుక వాళ్ళకి తగ్గట్లేదు అనుకోండి, వాళ్ళకి సర్జరీ అనేది చెప్తూ ఉంటాం. అప్పుడు సర్జికల్ ప్రొఫైల్ అంటే రొటీన్ బ్లడ్ టెస్టులు చేసినప్పుడు కొంతమందికి ఈ యూరియా క్రియాటినిన్ అంటే ఈ కిడ్నీకి సంబంధించిన రక్త పరీక్షలో బయటపడుతూ ఉంటుంది సర్జరీకి ముందు, కొంతమందిలో బయటపడదు.
వాళ్ళకి ఏంటంటే సర్జరీ అనేది అడ్వైజ్ చేసేస్తాం. సర్జరీ చేసిన తర్వాత ఈ సర్జికల్ స్ట్రెస్ అంటే సర్జరీ వల్ల కలిగే ఒత్తిడి వల్ల అంత మునుపు మనకి అన్డిటెక్టెడ్గా ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది కొంత ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు, దానివల్ల ఈ రెండు కలిసి వాళ్ళ యూరిన్ అవుట్పుట్ అనేది ఒక్కొక్కసారి సర్జరీ తర్వాత కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతూ ఉంటుందండి. అంటే ఎక్యూట్ రేనల్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు ముందర కిడ్నీ ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటి అని చెప్పి అప్పుడు మేము పరిశీలిస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఈ పెయిన్ కిల్లర్స్ మెడికేషన్స్ అనేది వాడుతూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంటుంది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది సెకండ్ కామన్ ఇష్యూ అండి. అండ్ థర్డ్ కాంప్లికేషను సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్, అంటే సింపుల్గా హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్. మనకి శాస్త్రీయ పరిశోధనలు ఏమని చెప్తున్నాయంటే ఈ క్రానిక్ పెయిన్ కిల్లర్ యూసేజ్ వల్ల ఈ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ అనేది గణనీయంగా పెరుగుతుంది. దీనికి రెండు మెకానిజమ్స్ ఉన్నాయండి. మనం ఇందాక అనుకున్నట్టు కడుపులో అంటే జీర్ణాశయంలో శ్లాష్మ పొర ఉన్నట్టే ఈ రక్తనాళాల్లో కూడా ఒక శ్లాష్మ పొర ఉంటుందండి, మ్యూకోజల్ లైనింగ్ అంటాం. ఈ రక్తం అనేది చాలా హై స్పీడ్లో ప్రవహిస్తూ ఉండటం వల్ల ఈ శ్లాష్మ పొరకి దెబ్బ తగిలే అంటే గాయం చెందే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని మన బాడీ నియంత్రించడానికి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఉత్పత్తి చేయాలి. మనం ఇందాక అనుకున్నట్టు ఈ COX-1 అనే ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే దాని యొక్క పనితనం తగ్గిపోవడం వల్ల ఈ శ్లాష్మ పొర అనేది ఆ రక్త ప్రవాహానికి దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందండి. ఒకవేళ ఈ ఆర్టరీస్ అంటే రక్తనాళాల్లో ఈ మ్యూకోజల్ లైనింగ్ కనుక డ్యామేజ్ అయితే గడ్డలు ఫామ్ అవుతాయి, అంటే థ్రాంబస్ అనే బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ హార్ట్కి అంటే గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అయితే హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చండి. ఇది ఒక మెకానిజం. ఇంకా సెకండ్ మెకానిజం, మీకు ఆల్రెడీ ఒకవేళ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే బీపీ ఉంది, సో బీపీ తగ్గడానికి మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అంటే యాంటీ హైపర్టెన్సివ్స్. సో ఈ ఎన్ఎస్ఐడీస్ అనే పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే మీరు వాడే బీపీ మెడిసిన్స్ యొక్క పనితనాన్ని ఇండైరెక్ట్గా తగ్గించేస్తాయి. సో అప్పుడేమవుతుంది, మీరు మెడిసిన్స్ వాడుతున్నా సరే మీ బీపీ అనేది తగ్గదండి, మీ బీపీ అనేది షూటప్ అవ్వడం స్లోగా చూస్తూ ఉంటాం. అప్పటి వరకు కంట్రోల్గా ఉంటాయి కొంతమందికి, కాకపోతే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి వాడటం చూస్తూ ఉంటే బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ బీపీ పెరిగితే మనం ఇందాక అనుకున్నట్టు ఈ రక్త ప్రసారంలో ఆ ప్రవాహం యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది, ఈ ఆర్టరీస్ అంటే రక్తనాళాల్లో డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. మనం అనుకున్నట్టే గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో డ్యామేజ్ జరిగితే హార్ట్ అటాక్ రావచ్చు, తర్వాత బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో డ్యామేజ్ జరిగితే బ్రెయిన్ క్లాట్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చండి. సో ఈ రెండు మెకానిజమ్స్ ద్వారాను సెరిబ్రోవాస్క్యులర్ యాక్సిడెంట్స్ యొక్క రిస్క్ అనేది గణనీయంగా పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ మూడు దుష్ప్రభావాల వల్లను మేము యాజ్ డాక్టర్స్ అడ్వైజ్ చేసేది ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ స్పెసిఫికల్లీ ఈ ఎన్ఎస్ఐడీస్ అనే పెయిన్ కిల్లర్స్ ఎసిక్లోఫెనాక్ అయినా డైక్లోఫెనాక్ అయినా ఇబుప్రోఫెన్ అయినా లాంగ్ టర్మ్లో వాడకూడదు, మితంగా వాడాలి. అంటే 15 డేస్ నుంచి 1 మంత్ లోపు దీన్ని కట్ చేసేయాలి. ఇంక ఇంతకన్నా అడ్వైజ్ చేయడం అనేది మేము చేయమండి. మరి ఏం చేయాలి అని అంటే ఎస్, ఒకవేళ 15 డేస్ 1 మంత్లో వీళ్ళకి మోకాలు నొప్పి కానీ భుజం నొప్పి కానీ తుంటి నొప్పి కానీ నడుము నొప్పి కానీ తగ్గట్లేదు అని అంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాము. దీనికి అసలు కారణం ఎక్కడుందనేది కనిపెట్టాలి. అండ్ అదర్ పెయిన్ కిల్లర్స్ అంటే ట్రెమడాల్ అయినా పారాసెటమాల్ అయినా అట్లాంటి వాటికి స్విచ్ ఓవర్ అవ్వటం అనేది ఫస్ట్ పరిష్కార మార్గం. అండ్ సెకండ్ది, ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క ఆవశ్యకత తగ్గించడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని జాయింట్ ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ కొన్ని స్పైన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అంటే వెన్నుపూసలో ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి, పిఆర్పి ఇంజెక్షన్లు ఉంటాయి, గుజ్జు ఇంజెక్షన్లు ఉంటాయి, వాటిని వాడటం అనేది చెయ్యాలి. అండ్ ఇంకొంతమందిలో అవి కూడా పనిచేయట్లేదు అని అంటే సర్జరీస్ ఏమన్నా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక సర్జరీస్ కూడా ప్రొసీడ్ అవ్వడం అనేది మేము అడ్వైస్ చేయాలండి. సో ఈ విధంగా ఎన్ఎస్ఐడీస్ అనే పెయిన్ కిల్లర్స్ వల్ల దీర్ఘకాలంలో వచ్చే దుష్ప్రభావాలు ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్ అండి.